గూడేపు మౌనికాకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న మౌనికా దీక్షకు మద్దతుగా ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా దీక్ష నుండి ప్రజా సంఘాలు భారీ ర్యాలీ గాంధీ విగ్రహం వరకు వచ్చి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు ములుగు జిల్లాలో మౌనిక నినాదాలతో హోరెత్తింది ర్యాలీకి భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజా కుల సంఘాలు మహిళా సంఘాలు ప్రజా సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీస్ స్టేషన్ లో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడు మౌనిక గత ఆరు రోజులుగా దీక్ష చేస్తుంటే కనీసం మహిళా ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ప్రజా సంఘాల నాయకులు అన్నారు సాయి సూర్య వర్మ రెండు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనని తప్పించుకు తిరగడం పద్ధతి కాదని కుల సంఘాల నాయకులు అన్నారు మౌనిక దళిత అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకోకుండా కుట్ర పన్నుతున్నారన్నారు ఏది ఏమైనా మౌనికాకి న్యాయం జరిగేంత వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని దళిత సంఘం నాయకులు అన్నారు ధర్నాలో మాల మహానాడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మంజుల బిక్షపతి గౌడ్ చైర్మన్ ఎంఆర్పిఎస్ టిఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు బోడ రాములు ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల దేవరాజ్ మాల మహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బందెల లక్ష్మి జిల్లా అధ్యక్షులు సుకుమార్ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గోసుల రాంబాబు జిల్లా అధ్యక్షురాలు భోగం కమల తదితరులు పాల్గొన్నారు